లెక్క అంటే లెక్కే పైసా పైసా ఇట్లా తేడా రాదు నూరు నోట్లు ఉన్నా సరే షేత్తోని నోట్లు లెక్క పెట్టినాక మళ్ళీ మిషన్ తోటి లెక్క పెడతారు ఎందుకైనా మంచిదని గంత జాగ్రత్తగా ఉంటారు పైసలు ఇచ్చే కాడ తీసుకునే కాడ బ్యాంకులో ఎంత పైకం ఉంది ఎవరి లెవెల్కి ఎంత ఇచ్చినాము ఇవాళ బ్యాంకుకు ఎంత పైకం వచ్చింది అని పక్కా లెక్కలుంటాయి ఏ మాత్రం తేడా వచ్చినా ఏంబట్టే ఎంక్వైరీ నడుస్తుంది గీడ మాత్రం బరోడా బ్యాంక్ కేసు బొమ్బాటుగా ఉంది పోరి క్యాషియర్ ఇరవై మూడు లక్షలు ఎత్తుకపోయింది అని మేనేజర్ చదు నాకేం చేసిండని క్యాషియర్ కాకుంటే బ్యాంకు మేనేజర్ ఉన్నాడు కానీ మనోడే పత్ మంచిగా సెల్ఫీ వీడియోలు తీసి పంపుతున్నాడు హైదరాబాద్ వనస్థలీపురంలో ఉన్న బ్యాంకు లో పనిచేస్తాడు మనోడు కడుపు నొప్పి అని జల్దీ నే వెళ్లిపోయిందట అట ఫోన్స్ కడుపు నొప్పి వచ్చింది పైసలు తీసుకొని పరారీ అన్నారు బ్యాగ్ పేర్ నేను బయటకి వెళ్ళేది ఇరవై మూడు లక్షల కట్టలేకపోతే చేతిలో సంచి ఉండాలి కదా సీక్రెట్ కెమెరాలో చూడు రని అడుగుతుండు అయితే నేను క్రికెట్లో బెట్టింగ్లు పెడతా అందులో లాస్ అయినా గెలిస్తే మీ పైసలు మీకు ఇస్తా అని మతలో పంపిండేట మొదలు మళ్ళీ వీడియోలోనేమో నాకు ఏం తెలియదు అంటున్నాడు వీళ్ళు నైట్ ఎనిమిది తొమ్మిది దాకా ఉంటారు ఆఫీస్లో సండేస్ వస్తారు సాటర్డేస్ వస్తారు మీకు కనీసం కూడా సీసీ కెమెరా ఆ బీరోకి తాళం తీస్తే కనిపియదు రెండు మూడు నెలలకెళ్ళే అకౌంట్ లో తేడాలు వస్తున్నాయని మళ్ళీ మాట చెప్తుండు మేనేజర్ ను కడుమల్లో చూస్తే ఎంక్వైరీ చేస్తుండ్రు పోలీసులు మనోడే వీడియోలు తీసి పంపే వరకు ఆంధ్రాలు ఉన్నట్టు అనుమానం వస్తుందట అందరు మంచోళ్లే గనిక ఇరవై మూడు లక్షలు ఎడివైనయో మరి